ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ షెడ్యూటెక్. ఈ వీడియోలో తెలంగాణలోని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది, కానీ తెలంగాణలో ఈ యొక్క ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఇంతవరకు అయితే జారీ ప్రక్రియ అయితే ఎక్కడ కూడా ప్రారంభం కాలేదు. అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వము అన్ని మండల ఆఫీసులకు ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. అభ్యర్థులు అప్లై చేసిన వారం లోపు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను ఇష్యూ చేయవలసిందిగా, అదేవిధంగా రీసెంట్గానే ఈ యొక్క ఫార్మాట్ను అదేవిధంగా ఎలా అప్లై చేయాలనే ప్రక్రియను మీసేవకు ఇచ్చినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మీసేవలో ఇంతవరకు అయితే ఎక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఫార్మాట్ లేదా అప్లికేషన్ ఫామ్ అనేది ఇంకా అప్డేట్ కాలేదు. సో చాలామంది అభ్యర్థులు ఏవైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో, ఆ సీట్లలో ఈ రిజర్వేషన్ పొందాలంటే కంపల్సరీగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అగ్రవర్ణ పేదలకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఎవరికి కూడా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇవ్వరు, కేవలం అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కొరకు ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ముఖ్యంగా ఇప్పుడు జేఈ మెయిన్స్ రాసి అడ్వాన్స్ పరీక్షకి ఎంపిక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ధృవీకరణ పత్రం అవసరం అవుతుంది. సో ధృవీకరణ పత్రం ఉన్నట్లయితేనే వాళ్ళు ఈడబ్ల్యూస్ కేటగిరీ కింద సీట్లు పొందే అవకాశం ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ల ప్రక్రియ అనేది తెలంగాణలో లేట్ కావడం వల్ల సెంట్రల్లో ఎవరైతే తెలంగాణ విద్యార్థులు పొందాల్సిన సీట్లను వాళ్ళు పొందలేకపోతున్నారు. అదేవిధంగా రైల్వే ఎగ్జామ్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే 2017-18 అకాడమీకి సంబంధించినటువంటి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ పొందుపరచాలని చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 2018-19 సంవత్సరానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ జారీ చేయడానికి సంబంధించినటువంటి సర్క్యులర్ జారీ చేసినట్లు మనకైతే తెలియడం జరుగుతుంది. సో 2017-18 సంబంధించినటువంటి సర్క్యులర్ కూడా జారీ చేసి ఆ సర్టిఫికేట్ 2017-18 సంబంధించినటువంటి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించాలని, రైల్వే ఉద్యోగాల్లో అభ్యర్థులు నష్టపోకుండా కావాల్సినటువంటి తగు చర్యలు తీసుకోవాలని నేను తెలపడం జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ అభ్యర్థుల్లో భాగంగా సో 8 లక్షలకు తక్కువగా ఆదాయం ఉండాలి, అండ్ అంతేకాకుండా 1000 చదరపు అడుగులకు పైన విస్తీర్ణంలో ఉండకూడదు నోటిఫైడ్ మున్సిపాలిటీలో అయితే అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఇవి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇంతవరకు అయితే మీసేవకు అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీసేవ డిపార్ట్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది, తెలంగాణ ప్రభుత్వం మీసేవలో అప్డేట్ చేయండి, అప్లై చేసిన వారం రోజుల్లో ఇవ్వండి అని. కాకపోతే మీసేవ వాళ్ళకి సంబంధించినటువంటి ఫాల్టా ఇది, టెక్నికల్ ఫాల్టా తెలియదు ప్రస్తుతానికి అయితే. ఇంతవరకు అయితే సర్టిఫికేట్ జారీ ప్రక్రియ అయితే స్టార్ట్ కాలేదు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ ప్రక్రియ అయితే సాఫీగా కొనసాగడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే ఇంకా ఇంతవరకు రాలేదు. సో దీని వీడియోను వీలైనంత ఎక్కువ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో పాటు, ఎందుకంటే వాళ్ళకు కూడా అప్డేట్ తెలుస్తుంది. మీ సేవలో ఇంతవరకు చాలా మంది మీ సేవ చుట్టూ తిరుగుతున్నారు, ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా నేను అందించడం జరుగుతుంది. సో చాలా మంది అభ్యర్థులు డైలమా ఉన్నారు కాబట్టి వాళ్ళ డైలమాను తొలగించడం కొరకు ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.